ఓటు అనేది నిజంగా అత్యంత పవిత్రమైంది అది గనుక పవిత్రతతో కూడుకున్న అంతరాత్మతో ఓటేస్తే ఈ సన్నాసల మాటలు గులిపోతా ఉంటాయి గడిలు వలిగిపోతా ఉంటాయి అన్ని పోతా ఉంటాయి ఆ దిశగా మన చైతన్యం జరుగుతా ఉంది కానీ అన్న నేను ఎమ్మెల్యేలని ఎంపీలని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ప్రశ్న అడిగేటోని ఏమనంటే డబ్బులు తీసుకొని ఓటేసేటోడిది తప్ప డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కుంటోని తప్ప అన్నప్పుడు వాళ్ళు ఎంతసేపు ప్రజలదే తప్ప అన్నట్టుగా మాట్లాడారు ఇంతవరకు నాయకులు ఒక జర్నలిస్ట్ గా ఒక కాబోయే నాయకుడిగా మీరే అంటారు ఎవరిది తప్ప అసలు అన్న ఒక పని చేద్దాం నువ్వు నేను ఒక ఎలక్షన్ లో నిలబడదాం నువ్వు రూపాయి బంచకు నేను రూపాయి బంచ జనం ఓట్లు వేయకుంటూ కుంటారే వేస్తారు విషయం ఏందంటే నీవు పెడతా అంటే ఆశ కొడతా అంటే భయం నీవు సరే ఇద్దరు ఇద్దరు తప్పు ఉంది అటు రాజకీయ నాయకుడు తప్పు ఎక్కడ రావాలి చైతన్యం అనేది నా ప్రశ్న చైతన్యం రావాల్సింది అల్టిమేట్ గా ఓటర్ కు రావాలి అది నాయకులు కూడా అదే అంటున్నారు అల్టిమేట్ గా ఓటర్ కి రావాలి ఎందుకు రావాలని చెప్తా ఉన్నంటే నీకు 2000 రూపాయలు ఇస్తీ మొత్తం ఒక నియోజకవర్గంలో గెలవాలంటే ఇలా కేసీఆర్ 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఎవడు గెలిచే పరిస్థితి ఈ 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 500 కోట్లు సంపాదించాలి మరి అల్టిమేట్ గా ఈ ఓటర్ అనుకోవాలి కదా వీడు కుండలు పెట్టి భగవంతుని ఎత్తుకపోతా ఉన్నాడు రేపు పొద్దుగాల నా జీవితం ఏంది నా పిల్లల భవిష్యత్తు ఏంది వాళ్ళ చదువు ఏంది వైద్యం ఏంది నా భూముల సంగతి ఏంది నాకు రావాల్సినటువంటి రైతుల సంగతి ఏంది లేకపోతే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉందా లేకపోతే తగ్గిపోతా ఉందా అనేటువంటి అంశాలు గనక ప్రజలకు అర్థమైతే అంటే ఈ విచక్షణ ప్రజల్లో లేదంటారా మల్లన్న అంటే ఉంది మరి ఎక్కడ పోయింది అది నా ఎప్పుడు కూడా పుడితే పుడితేనే ఎవరు క్రికెట్ ఆడరే నేర్చుకుంటారు అంటే ఈ నేర్చుకునే దశలు ఉంటాయి ఎప్పుడు ఇప్పుడు కేసీఆర్ నిజంగా చెప్తున్నాను కదా కేసీఆర్ పరిపాలన రావడమే మంచిదైంది ఎందుకు మంచిదైందంటే దుర్మార్గం అంటే ఏందో ఎట్లుంటుందో ప్రజలు చూసారు కదా ఇది చూసే అవకాశం దొరికింది ఇప్పుడు ప్రజలు చైతన్యవంతంగా దుర్మార్గుడే వస్తాడేమో మరి కానీ ఏదైనా కూడా ఒక లిమిట్ ఉంటుంది అన్న ఆ లిమిట్ వరకు ఖచ్చితంగా దుర్మార్గం ఉంటది దుర్మార్గం బ్లాస్ట్ అయిన తర్వాత దాంట్లో నుంచి పుట్టేది మంచి సర్కిల్ ఇది యాక్చువల్ గా ఏదైనా కూడా పైకి వెళ్ళింది మళ్ళీ కిందికి రాక తప్పదు కింద పైకి రాక తప్పదు ఆ సైకిల్ మళ్ళీ ప్రజలు డబ్బులు అవసరం లేదనే రోజు తప్పక వస్తుంది 100% కొడతారు అరే డబ్బులు అదేమో బయటకు 100% వస్తుంది రావాలి ఇప్పుడు గూగుల్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ డామినేట్ ఎట్లా చేస్తుందో సేమ్ రేపు పొద్దున ఈ ఓట్లను రైట్ టు రీకాల్ కూడా డామినేట్ చేస్తుంది ఆ రైట్ టు రీకాల్ ను నిలబెట్టడం కోసమే దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం కోసమే తీసుకొచ్చింది మేము ఒక ప్రత్యేక పార్టీని అదేదో కడకనాగే తనుకో లేకపోతే ఇంకో కార్యక్రమం అనుకో కాదు మీరు చూడండి అన్న ఎప్పుడైనా మేము ఒక బలమైనటువంటి అంశంతో వస్తా ఉన్నాం ఇది చిన్న మాట కాదు ఓటర్ల చేతికి నాయకుల జుట్టును అందించేటువంటి కార్యక్రమం అది కాబట్టి ఇది రాబోతున్నటువంటి ఫ్యూచర్ అంతా ఇదే కాబట్టి ఆ ఫ్యూచర్ లోకి వేదికను తయారు చేసినాం మేము.